నా పేరు లత, మాది నెల్లూరు. నేను 1996 జూన్ 16వ తేదీ పత్రికారిది ఇక్కడ అన్నదాన సమాజం అని మాకు దగ్గరలో ఒక సత్రం ఉంది, అక్కడ పత్రికారి ప్రోగ్రాం జరిగింది. నాకు తెలియదు దాని గురించి, అంటే నాకు మొదటి నుంచి కూడా ధ్యానం అనే పేరు ఒక పూజ ఇవి ఏమీ తెలియవండి. ఆ సమయంలో పత్రికారిది క్లాసు ఉంది అనేసి టీవీలో వస్తూ ఉండింది, రోలింగ్ వస్తుండింది. చూశాను కానీ ఈ ధ్యానం అంటే ఏదో ఋషులు సన్యాసులు గడ్డం పెంచుకున్న వాళ్ళు ఉంటారులేనేసి నేనేం పట్టించుకోలేదు. ఆ రోజు సాయంత్రం ఎవరో ఇంటికి వచ్చి పాంప్లెట్స్ ఇచ్చి వెళ్ళారు, ఇలాగ ధ్యానం క్లాస్ ఉందండి, చాలా బాగుంటుంది, ఫ్రీగానే ఉంటుంది, వచ్చి వినండి అని. ఏమలేండి సార్ అని అంటే, కాదండి చాలా బాగుంటుందని చెప్పేసి వెళ్ళారు. సరే వెళ్దాం అనేసి పక్క రోజు ఉదయం పని అంతా అయ్యాక 11 గంటలప్పుడు వెళ్ళాను. వెళ్ళేటప్పటికి అంతా నిండిపోయి ఉండింది, కూర్చున్నాను. అక్కడ కూర్చున్నాక సారు ఏదో చెప్తూ ఉన్నారు పత్రికారు, అంత బాగా గుర్తులేదు. అంటే నాకు ఆయన పత్రికారని ఆయన గురువు గారని అలా ఏమీ తెలియదు. కూర్చున్న తర్వాత ఏవో చెప్తూ ఎవరినో క్వశ్చన్స్ వేస్తున్నారు. కృష్ణకుమారి మేడం అని తర్వాత తెలిసారులేండి వాళ్ళు, ఆ మేడంని ఏవో క్వశ్చన్స్ వేశారు. ఒక యోగ ఆత్మకథ పుస్తకం ఎవరైనా చదివారా ఇక్కడ అనేసి ఒక క్వశ్చన్ వేశారు. వేస్తే ఆ మేడం ఒక్కళ్ళు చెయ్యెత్తారనమాట. ఇంకా ఆ మేడంని ఎలా తిట్టారంటే అలా తిట్టేశారు, ఏంటి నీ గొప్ప, ఇంతమందిలో నువ్వు గొప్ప అనిపించుకోవాలా, నేను చెప్పాకే కదా నువ్వు చదివావు, అంతకుముందు నీకేమన్నా పుస్తకం తెలుసా, ఏంటి బోడి, ఎలా తిట్టారు, అలా తిట్టేశారు. నాకైతే భయం వేసిందండి. నా దృష్టిలో సన్యాసులు సాధులు అంటే ఏదో కామ్గా ఉంటారు, నిశ్శబ్దంగా ఉంటారు, శాంతిగా ఉంటారు, అలా అనేసి ఒక ఐడియా ఉండింది. కానీ సార్ కోపం చూసి నాకు చాలా భయం వేసింది, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా తిడుతున్నారు అనుకున్నాను. తర్వాత దేవుడి పటాల గురించి వచ్చింది, పటాలని కాలుకేసి తొక్కేయండి, కాళ్ళ కింద నలిపేయండి అని అక్కడ తిట్టేసేసారు. సరే ఇంకా అవన్నీ అయిపోయాక కళ్ళు మూసుకోండి అనేసారు. ఇంకా కళ్ళు మూసుకున్నాము. అప్పుడు ప్రాసెస్ అయితే ఏం చెప్పలేదండి, ఎలా చేయాలి ఏమని చెప్పలేదు, కళ్ళు మూసుకోండి అన్నారు. అంతవరకే ఎంతసేపు కూర్చోబెట్టారో తెలియదు, కళ్ళు మూసుకోవడం ఒక్కటే తెలుసు నాకు, లేవమండడం తెలుసు, మధ్యలో ఏం జరిగిందో తెలియదు, ఏం చెయ్యాలో కూడా తెలియదు. కానీ ఏమీ లేదు, ఆలోచన ఏమీ లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోగలిగాను. ధ్యానం అయిపోయింది. అప్పటికి టైం 1:30 అయిపోయి ఉంటుంది. నేను ఇంక ఇంటికి వచ్చేయాలి. ఏంటంటే మా అత్తమ్మ మంచంలో ఉన్నారు, ఆమె లేవలేరు, పిల్లలు చిన్నపిల్లలు నాకు, వాళ్ళకి భోజనం అయి పెట్టాలి. లేవాలంటే నాకు భయం వేస్తుంది అన్నమాట, ఎదురుగ్గా నాకు ఒక దుర్వాసుడు విశ్వామిత్రుడు కనిపిస్తున్నారు. ఎందుకంటే పత్రికారిని చూస్తే వాళ్ళిద్దరే గుర్తుకొస్తున్నారు. లేస్తే ఈయనేమన్నా పరిగెత్తొచ్చి తన్నేస్తాడా అని భయం వేస్తుంది. కానీ నేనైతే లేచి వెళ్ళిపోవాలి, సరే చూద్దాం. అప్పుడు చాలా చిన్నదాన్ని, అంటే నాకు అప్పుడు 33-34 ఏళ్ళు ఉండుంటాయి, అందువల్ల పరిగెత్తే ఇది ఉంది కాబట్టి పర్లేదు, సారు పట్టుకునే లోపల నేను పరిగెత్తగలను అనుకుని లేచేసి పక్క తలుపులోంచి పరిగెత్తుకొని ఇంటికి వచ్చేసాను అన్నమాట. ఇంకంతే. తర్వాత ప్రక్క రోజు మాకు నా అదృష్టం ఏంటంటే, మా పక్కన ఉన్న మేడం పసుమర్తి టెక్స్టైల్స్ అని నెల్లూరులో చాలా ఫేమస్ టెక్స్టైల్స్, ఆ మేడం వాళ్ళు మా పక్కిల్లు, ఆమె ఈ ధ్యానంలో ఈ 2 రోజులు విన్నారు. విని తర్వాత సార్తో ఆ రోజు వాళ్ళందరూ సముద్రానికి వెళ్ళారు. సముద్రానికి వెళ్ళొచ్చి ఇంకా ఆ రోజు అక్కడ అనుభవాలు అవన్నీ చెప్పారనమాట ఆ మేడం. అవన్నీ వింటుంటే మాత్రం నాకు నవ్వొస్తూ ఉంది. అక్కడ ఒకళ్ళకి కృష్ణుడు కనిపించాడు, భగవద్గీత గురించి చెప్పాడు, రాముడు కనిపించాడు, ఇవన్నీ చెప్తా ఉంది. అక్క ఏంటక్క భలే చెప్తున్నావు నువ్వు, ఎవరో ఋషులందరూ అడవిలోకి వెళ్ళి ఎన్నిలో తపస్సులు చేస్తే అన్నీ కనిపిస్తాయి అంటారు, అలాంటిది కూర్చుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇవన్నీ కనిపించడం ఏందక్క అని అన్నాను. అదేనమ్మాయి నాకు కూడా అర్థం కాలేదు అనేసి అనింది అక్క. కానీ వాళ్ళు మాత్రం ప్రతి వారం సత్సంగానికి వెళ్ళడం మొదలుపెట్టారు వాళ్ళ భార్యభర్త. వెళ్ళి వచ్చి అక్కడి నుంచి వచ్చాక అవన్నీ చెప్పడం మొదలుపెట్టింది నాకు. మామూలుగా ఆ మస్సలు బయటికి రాదు ఇంట్లో నుంచి. ఒకవేళ బయటకు వచ్చి ఎప్పుడైనా పొరపాటున కూర్చున్నా, మనం ఎప్పుడైనా కనిపించినా, ఆమె కొంచెం ఇంటి వ్యవహారాలు అవి ఆరా తీసేదన్నమాట. అందువల్ల నాకు కనిపించడం మాట్లాడడం కూడా అంత నచ్చేది కాదు. అలాంటిది ఈ ధ్యానానికి వెళ్ళి వచ్చిన రోజు నుంచి ఆమె నోటికుండా నేను ఇంకొక మాట వినలేదు, ధ్యానం మాట తప్ప వేరే మాట అనేది వినలేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఓ ఏదో ధ్యానంలో మార్పు ఉంది, ఈమె చాలా మారింది అక్క అనేసి అనుకున్నాను. అప్పటి నుంచి ఇంట్రెస్ట్గా ఆమె పక్కన కూర్చొని అవన్నీ చెప్పించుకోవడం మొదలుపెట్టాను. అది ఇంకా నా అదృష్టం ఏంటంటే, ఏ మాస్టర్ వచ్చినా వాళ్ళ ఇంటికే వచ్చేవాళ్ళు, అప్పుడు ఇంకెవరు లేరు నెల్లూరులో. అందుకని ఆ మేడం వాళ్ళ ఇంటికి అందరు సార్లు, తిరుపతి నుంచి కానీ, కర్నూలు నుంచి శివప్రసాద్ సారు, 40 మాస్టర్స్ రాసిన అరుణ మేడం, వాళ్ళ హస్బెండ్, పేర్లందరూ తెలియదు నాకు కానీ చాలామంది వచ్చేవాళ్ళు, చంద్రశేఖర్ సారు, పత్రికారు వచ్చినా కానీ ఆ మేడం ఇంట్లోనే 2 రోజులు ఉండేవాళ్ళు. అందువల్ల నాకు చాలా లాభమైందనమాట. ఎవరు వచ్చినా కానీ ఉదయం అంతా పని ఉంటుంది, నైట్ అయితే హాయ్ కాబట్టి వెళ్ళిపోయి కూర్చుంటాను, హాయిగా అవన్నీ వినడం, ధ్యానం చేసుకోవడం. ధ్యానం అంటే ఏంటో తెలియదు, దానిలోకి ఎలా వెళ్ళాలి అవన్నీ తెలియవు, కానీ ఏదో కూర్చుంటే బాగుంది అంతవరకే.
అలాగా అలాగా నేను నా ప్రయాణం అనేది అందులో మొదలైంది. తర్వాత మేము ఒక 5 మందిని కలిసి మాకు దగ్గర గుళ్ళు భావనారాయణ గుడి అని అక్కడ మాట్లాడి ధ్యాన సెంటర్ మొదలుపెట్టాము. ఆ మేడము, నేను, మా తోటికొడలు, మా అత్తగారు, వాళ్ళ ఆడబడుచు, అట్లాగా 5 మందిని కలిసి. కానీ మేము మాత్రం వెళ్ళి ధ్యానానికి కూర్చునేవాళ్ళం. ఆ మేడం మాత్రం ప్రతి ఇంటి తలుపు తట్టి అందరినీ పిలుచుకొని వచ్చేది. అట్లా 60-70 మంది, అప్పుడే 25 సంవత్సరాల కిందటే 60-70 మంది మా ఆడవాళ్ళమే అందరం. ఉదయం 1 గంట ధ్యానము, 1/2 గంట సత్సంగము, సాయంత్రం 1 గంట ధ్యానము, 1/2 గంట సత్సంగం. చాలా అద్భుతంగా చాలా బాగా జరిగింది. ఏం చేస్తున్నామో తెలియదు. కూర్చోవడము, 1 గంట తర్వాత వాచ్మెన్ గంట కొడతాడు, గంట అయిందని. ఆ గంట తర్వాత లేవడం తప్ప ఇలా ధ్యాన అనుభవాలు పంచుకోవాలి. యాస్ట్రల్ ట్రావెల్ ఉంటుంది, తోడై ఉంటుంది, ఇవన్నీ కూడా ఏం తెలియవండి అప్పుడు మాకు. ఆ పుస్తకాలు కూడా ఏమీ లేవు. తర్వాత శివప్రసాద్ సార్, వీళ్ళు రావడము, క్లాసులు చెప్పడం, అవన్నీ వినడము. తర్వాత మాకు ఇక్కడ ఆనందరావు గారు, నెల్లూరులో ఆనందరావు గారు గ్రేట్ మాస్టర్. ఆ సార్ వాళ్ళే మేము ధ్యానంలో బాగా ఎదిగాను నేను అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎక్కువ నేను ఆ సార్తో టచ్లో ఉండేదాన్ని, సార్ వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్ళేదాన్ని. అందువల్ల సార్ వల్ల నేను ధ్యానంలో బాగా అనుభవాలకి బాగా వచ్చాను. అనుభవాలంటే నాకు ఏదో కనిపించడం ఏమీ ఉండదండి. పత్రికారిని అడిగాను నేను ఒకసారి, సార్ ఇలా అందరూ ఏవేవో చెప్తున్నారు కానీ నాకు అట్లా ఏమీ ఉండదు సార్ అని. ఏం అవసరం లేదు మేడం, నీకేమీ రావు, దాని గురించి ఆలోచించొద్దు, నువ్వు ధ్యానం చేసుకొని వెళ్ళిపోవడం ఒక్కటేను అని అన్నారు. ఓకే, అంతవరకే పుస్తకం చదువుకోవడం, ధ్యానం చేసుకోవడం, వీలైనప్పుడు వారం వారం సత్సంగాలకు కలవడం, అంతవరకే. కానీ భావనారాయణ గుడిలో పెట్టినందువల్ల మాకు చాలా లాభమైంది. అసలు తెలియకుండానే ప్రొద్దున లేచి ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, మళ్ళీ మధ్యాహ్నం భోంచేసాక ఒకసారి, రాత్రి పడుకునే ముందు తెలియకుండానే 5-6 గంటలు ఈజీగా ధ్యానంలో కూర్చునేసేవాళ్ళం అనమాట. అట్లా పుస్తకాలు చదవడము. శివప్రసాద్ సార్ వల్ల ఏంటంటే ఆ పుస్తకాలు గురించి పరిచయము, ప్లస్ వాటిల్లో డౌట్స్ ఏదన్నా ఉంటే వాటి గురించి చెప్పడము, అవన్నీ జరిగినాయి మాకు. తర్వాత అలా అలా ఈ ధ్యాన ప్రయాణం ఇలా జరుగుతూ వస్తుంది. తర్వాత పల్లెలకు వెళ్ళడము, ఒక 5-6 మంది బ్యాచ్ కలిసి పక్కన పల్లెలకు వెళ్ళడము, ఆ పల్లెల దగ్గర ఏ స్కూల్ కనిపిస్తే ఆ స్కూళ్ళకి వెళ్ళడము, ఇట్లా చేస్తూ ధ్యాన ప్రచారము చేస్తున్నాము. ధ్యాన ప్రచారం చేసినందువల్ల ఏంటంటే ధ్యానం చేసిన దానికంటే కూడా ధ్యాన ప్రచారంలో చాలా ఆనందం కలుగుతూ ఉంది. మామూలుగా రోజు ఇంట్లో ఉండేదానికంటే ధ్యాన ప్రచారం చేసి వచ్చిన రోజు, అమ్మాయ ఈరోజు నా జన్మలో ఒక రోజు నేను ధన్యం చేసుకున్నాను, అనవసరంగా వృధా చేసుకోలేదు అనే ఒక తృప్తి నాకు కలుగుతూ ఉంది. మేము ఒక 5-6 మంది బ్యాచ్ లాగా చేరాము. 5-6 మంది ధ్యాన ప్రచారానికి వెళ్తుంటాం పల్లెలకి. ఈ లాక్డౌన్ వల్ల ఆగిపోయింది అనుకోండి ప్రస్తుతం, కానీ పల్లెలకి వెళ్తాము. పల్లెలకి వెళ్ళి అక్కడ ఏ స్కూళ్ళు కనిపిస్తే ఆ స్కూళ్ళు, లేకుంటే ఒక సెంటర్ లాగా పెట్టేసుకున్నాం కొత్తూరు అని ఒక ఊర్లో. వారానికి 2 రోజులు పెట్టుకున్నాము. ఆ 2 రోజులు వెళ్తాము. ఆ సెంటర్కి ఒక 5-6 మంది వస్తున్నారు ప్రస్తుతం. 5-6 మందికి ధ్యానం చెప్పడం, ఊరంతా తిరిగి పాంప్లెట్లు పంచి మళ్ళీ వాళ్ళని బతిలాడడం, రెండమ్మ వచ్చి కూర్చోండమ్మ అని వాళ్ళని బతిలాడడం. ఒక 3 స్కూల్స్ దొరికినాయి. ఆ 3 స్కూళ్ళకి వెళ్ళి ధ్యానం చెప్పడం. పిల్లలు చాలా బాగా తీసుకుంటున్నారు, చాలా అద్భుతంగా ధ్యానం చేస్తామన్నారు. చాలా తృప్తిగా, అసలు జీవితము ఇంత ఆనందంగా జీవించడం అనేది పత్రిగారి ద్వారా ఈ ధ్యానం అనేది పరిచయం కలిగి ధ్యానంలోకి వచ్చాకే. లేకపోతే ఏదో వండుకున్నామా, తిన్నామా, పిల్లలకి పెట్టామా, పక్కింటి కబుర్లు ఆడుకున్నామా, ఇదే ఇలాగే జరిగిపోయి ఉండేదేమో. అప్పుడు సీరియల్స్ లేవు, ఇప్పుడైతే ఇంకా సీరియల్స్లోకి మునిగిపోయి ఉండేవాళ్ళమేమో. ఈ పత్రికారి పుణ్యమాని ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఆ తండ్రి, ఆ తండ్రి దొరకడము, ఆయన పాదాల దగ్గర చోటు దొరకడము, అంతే. ఏ జన్మలో చేసుకున్నానో నేను అంటే, ఈ జన్మలో నాకు ఒక పూజ పేరు తెలియదు, ఒక ఇది తెలియకుండా, ధ్యానం అనే పేరు తెలియకుండా నన్ను ఆయన దగ్గరికి లాక్కున్నాడు అంటే మాత్రం నేను, నాది ఈ జన్మలో కాదండి, పత్రికారితో ఎన్నో జన్మల సంబంధం, ఎన్నో జన్మల్లో నేను చేసుకున్న పుణ్యమే. అలా అలా ఆ సార్తోటి జరుగుతున్నాయి. తర్వాత ట్రెక్కింగ్కి వెళ్ళాం పత్రికారితోటి, 3 ట్రెక్కింగ్లు తిరుమలలో, వైజాగ్లో, తర్వాత ఇక్కడ సీతారాంపురం అని అక్కడ ఒక ఊరు, అక్కడ ట్రెక్కింగ్లకి వెళ్ళాము. ట్రెక్కింగ్లో మాత్రం అసలు ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు ఏంటి మనము, ప్రకృతి మనము వేరా, అంతా మనమేనా అనే ఒక అనుభవం వచ్చింది. లేదు, మనం వేరు కాదు, ప్రకృతి నేను ఒకటేను, అంతా ఒకటేననే ఒక అనుభవం వచ్చింది. ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఇన్నర్ జర్నీలో జాయిన్ అయ్యాను నేను. అది కూడా అనుకోకుండా వచ్చింది నాకు. అస్సలు నాకు ఇన్నర్ జర్నీ అనేది ఉందనే తెలియదు. ఆ రోజు మధ్యాహ్నం ఎందుకో ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు ఆ పేరు చూడడము, వెంటనే వెంకటేశ్వర్లు గారికి ఫోన్ చేయడము, ఆ సార్ వింజమూరి వెంకటేశ్వర్లు గారు, ఆయన నాకు వేరే నెంబర్ ఇచ్చి కలవమండము, ఆ సార్ కలవలేదు. తర్వాత కారుణ్య మేడం నెంబర్ చెప్పారు, ఆ మేడంని కలవడము. జస్ట్ ఇంకొక 10 నిమిషాలు ఉంది దానిలోకి జాయిన్ అయ్యేదానికి అన్నప్పుడు నేను కన్ఫర్మ్ కావడం జరిగింది. అది నా అదృష్టం అనుకున్నాను. ఎందుకంటే ఈ మధ్య ధ్యానంలో ధ్యానం చేస్తున్నాను, కూర్చుంటున్నాను, ఏదో జరుగుతూ ఉందని తెలుస్తుందే కానీ ఇంకేం తెలియట్లేదు. కానీ ఇన్నర్ జర్నీలో జాయిన్ అయ్యాక ప్రతి క్షణం ఎరుకలో ఉండగలుగుతున్నాను.
నాలో వచ్చిన మార్పు నాకు అనుభవాలు రావడం అట్లా ఏది కాదు, కానీ ఎరుకలో ఉండగలుగుతున్నాను. అక్కడ మేడం ఏం చెప్తున్నారో ఆ గంట సేపు నేను ఎరుకలోనే ఉండి నన్ను నేను గమనించుకుంటూ నా స్థితిని నేను పెంచుకుంటూ ఉన్నాను. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఎట్లోకెట్లా బతికాం, పుట్టాం కదా, ఈ సంవత్సరాలు ఎట్లోకెలా లాగిచ్చేయాలి, ఈ జన్మ ఉన్నంత వరకు లాగిచ్చాలి, మనకెప్పుడు ఆ దేవుడు పిలుస్తాడో అప్పటిదాకా ఇది తప్పదు అన్నట్టుగా ఉంటుంది మామూలుగా బ్రతుకు అనేది. కానీ అలా కాదు, ప్రతి క్షణం ఆనందంగా జీవించడం ఎలాగా, జీవితాన్ని జీవించడం ఎలాగా అనేది ఈ ధ్యానం వల్ల మాత్రమే తెలిసింది. అద్భుతమైన ప్రయాణం జరుగుతూ ఇంట్లో కూడా అందరి సహకారం ఉంది. వాళ్ళు ఎవరు ధ్యానం చేయరు, కానీ నాకు చక్కటి సహకారాన్ని అందిస్తారు. కొడుకులు, కోడళ్ళు, మా వారు అందరు చక్కటి సహకారం అందిస్తారు. ఆ సహకారం వల్ల నా జీవితాన్ని నేను ధన్యం చేసుకుంటూ నేను కోరుకునేది ఒక్కటే, జన్మ తీసుకున్నందుకు ఒక క్షణం కూడా వృధా కాకుండా ఈ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు ధ్యాన స్థితిలో చక్కగా నవ్వుతూ బాయ్ చెప్పేసి వెళ్ళిపోవాలి. ఇది ఒక్కటే నా ఆఖరి కోరిక. ఇంకా నాకు కోరికలంటూ ఏమీ లేవు. నాకు హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మొదటి నుంచి కూడా నేను హెల్త్ కోసం, దేనికోసం రాలేదు దీనిలోకి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పటివరకు నేను ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకొని ఎరగను. మన కరోనా వచ్చింది అప్పుడు కూడా ఏదో వేసుకోవాలి, విటమిన్ ట్యాబ్లెట్స్ వాడాలి ఏదేదో అన్నారు. నేను ఇంట్లో పనంతా చేస్తూనే ఉన్నాను, ఏ విటమిన్ ట్యాబ్లెట్ వేసుకోలేదు. మా వాళ్ళు మాత్రం 2 రోజులు అదేదో ట్యాబ్లెట్ ఇచ్చారు, పేరు నాకు తెలియదు. ఏదో 2 రోజులు ట్యాబ్లెట్ ఇచ్చారు, ఆ ట్యాబ్లెట్ ఒకటి వేసుకున్నాను. ఇంకా విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ ఏమీ వాడలేదు. నేను అంతా పని చేసుకుంటున్నాను. అంటే కొడుకు కొడుకి కరోనా వచ్చి వాళ్ళు మిద్ది మీద ఉన్నారు, అందుకని నేను కిందుండి మొత్తం పని నేనే చేసుకుంటా ఉన్నాను. ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను చాలా యాక్టివ్గా ఉంటాను. నాకు ఇప్పుడు 60 ఇయర్స్, కానీ 60 ఇయర్స్ అని నేనే ఒప్పుకోను, కాదు నేను 35 40 ఉంటాను అంతే, అంత యాక్టివ్గా నేనున్నాను అని చెప్పని నాకు నేనే చెప్పుకుంటూ ఉంటాను. ఓకే మాస్టర్స్, పిఎంసీ ఛానల్, ఈ లాక్డౌన్ వల్ల నేను పిఎంసీ ఛానల్ ఎక్కువ చూడట్లేదండి, కానీ పత్రికారి క్లాస్ మాత్రం మిస్ గాను. మా అదృష్టం పిఎంసీ ఛానల్ వల్ల అదృష్టం ఏంటంటే, పత్రికారు మామూలుగా ఎప్పుడో నెలకో 2 నెలకో వచ్చినప్పుడు దర్శనం, అలాంటిది రోజు మార్చి రోజు సార్తో సార్ క్లాస్ వినే భాగ్యం కలుగుతూ ఉంది. అది అక్కడ కర్తాలకి వెళ్ళినా కానీ సార్ ఇంతసేపు ఎప్పుడు మాట్లాడరు, 1-10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడతారు. అట్లాంటిది 1 గంట సేపు సత్సంగం ఇస్తున్నారు, 10 నిమిషాలు చేయించిన అద్భుతమైన ధ్యానం చేయిస్తున్నారు. అది పిఎంసీ ఛానల్ వల్లే ప్రాప్తం జరిగింది. పిఎంసీ ఛానల్ మనకు అసలు ఎటువంటి గొప్ప వరదానం అంటే, ఇది కూడా ఎన్నో జన్మల పుణ్యమే అనుకోవాలి. ఆ పిఎంసీ ఛానల్ అనేది రావడం, పత్రికారు ఏదనుకుంటున్నారో అవి అలా సృష్టింపబడిపోతున్నాయి. అంతకుముందు ఋషులు ఏదన్నా సృష్టించాలి అంటే ఏదో మంత్రం మాయావేసి ఇలా అంటే వచ్చేస్తుంది అంటారు కదా, అలాగ పత్రికారు ఇప్పుడు మనకి ఒక్కొక్కటి అలా సృష్టించి అలా ఇచ్చేస్తున్నారనమాట. దాన్ని మనం అందిపుచ్చుకోవడము, తీసుకోవడం ఒకటే. ఇంకా అరటి పండు వలిసి నోట్లో పెట్టినట్టు ఇంకంతకన్నా ఇంకేమీ లేదు మనం చేయాల్సింది. ఓకే మాస్టర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసీ ఛానల్ వాళ్ళకి, ఇక్కడికి వచ్చి సహకరించిన మాస్టర్స్కి అందరికీ వేల వేల ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.